నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఏఎస్పేటలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాజా నాయక్ రసూల్ దర్గా ప్రాంతంలోని నగర ఖానా నుండి ఆనకట్ట వరకు దర్గా మొదటి గేటు నుండి దొరసనమ్మ తోట వరకు ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 18 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును 30 అడుగుల వెడల్పు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కర్నూలు వారు ఉత్తర్వులు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు ఆక్రమణల ప్రాంతాన్ని రెవెన్యూ పోలీసు అధికారులు పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆక్రమణలు తొలగించేందుకు పంచాయతీ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీఏ రవినాయక్, ఎస్ఐ నరేష్, తహసీల్దార్ రమణరావు, ఎంపీడీఓ భాస్కర్, పంచాయతీ అధికారి ఎస్తాని భాషా ప్రజలు పాల్గొన్నారు. భూమి మీద 18 అడుగులు మాత్రమే ఉంది, 30 అడుగులు వెడల్పు చేయవచ్చుందిగా కోరున్నారు. కాబట్టి దీన్ని అనేక సార్లు మనం ప్రజలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనం నేను గొప్పగా చెప్తున్నది ఏంటంటే, మీరందరూ సొంతంగా మీ యొక్క సొంతంగా స్వచ్ఛందంగా తీసుకుంటే కొంత మీరు సేవ అవుతారనే ఉద్దేశం కోరుకుంటున్నాను. అలా కాకుండా మనం జేసీబీ పెట్టి మొత్తం మీకు పగలగొడితే నష్టపోతారు, అదేవిధంగా మీ వస్తువులన్నీ నష్టపోతారు. కాబట్టి దయచేసి ఈరోజు సాయంత్రం లోపల ఇంకెవరైనా మీరు పూర్తిగా తీసుకోదలుచుకున్న వాళ్ళు ఈరోజు సాయంత్రం 5 లోపల 6 లోపలైనా రాత్రికైనా కూడా ఇబ్బంది లేదు, ఈరోజు రాత్రికల్లా మీరు కంప్లీట్ చేసుకొని మీరు స్వచ్ఛందంగా తీసేసుకుంటే ఒక అడుగు ఏదైనా మీరు మిగిలినా కూడా నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకుంటాను. అలా కాకుండా మీరు మేము జేసీబీ పెట్టి పూర్తిగా పగలగొట్టేంత వరకు మీరు ఏమీ తీయకపోతే నష్టపోయిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదేంటంటే గౌరవ లోకాయుక్త వారు ఆదేశాల మార్పు చేస్తున్నాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఈరోజు పూర్తి స్థాయిలో ఆక్రమణలు మీరు స్వచ్ఛందంగా తీసుకోండి. రేపు ఉదయం అర్లీ మార్నింగ్గా మేము ఆక్రమణలు తొలగించడానికి చర్యలు చేపడతాము. అదేవిధంగా రెవెన్యూ మరియు పోలీసు శాఖలతో పూర్తి స్థాయిలో ఆక్రమణలు తొలగిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏఎస్పేట దర్గా ఆవరణలో ఆక్రమించినటువంటి స్థలాన్ని హ్యాండ్ఓవర్ చేసుకునే భాగంగా మాకు సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు బందోబస్తు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలించిన దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడైతే ఎంక్రోచ్మెంట్ చేయదలుచుకున్నారో అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి పోలీస్ పరంగా భద్రతమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగర ఖానా నుంచి ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించమని లోకాయుక్త వారు ఆదేశించినారు. వారి ఆదేశాల మేరకు మన గ్రామ పంచాయతీ సెక్రటరీ వారు తేదీ నిర్ణయించినారు. ఈరోజు ఈరోజు చేయవాలని ఆదేశించినారు. అందరికీ కూడా తెలిపి ఉన్నారు. కావున మీరందరూ ఎవరైతే సెక్రటరీ గారు చెప్పినట్టు మీరు స్వచ్ఛందంగా తీసుకుంటే మేము జేసీబీతో పగలగొట్టాల్సిన అవసరం ఉండదు. లేకపోతే ఈ ఆక్రమణలు చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా దీనికి సహకరించి ఆక్రమణలు చేసే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి వారు తీసుకుంటారని కూడా కోరుతున్నారు.